हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल स्मार्ट मेघना वीडियो मंच इंपॉर्टेंट प्लेस परिचय चेबोतुन्नानु अंडि गिनीस बुक आफ् वर्ल्ड रिकॉर्ड्स सुधाकर्स म्यूजियम अयिते मीकु चूपिंचबोतुन्नानु सो कार म्यूजियम अनगाने एमुंटायि नार्मल गा ओक ऐदार कार्स उंटायि लेंडि दानिकि एंटि अंत विषयंगा एं चेप्पालि असलु गिनीस बुक लो एंदुकु एक्किंदनि मीरु अनुकोवच्चु बट यू हैव टू सी अंडि निजंगा मेमु कूडा फस्ट लो अनुकुन्नप्पुडु एमुंदिले अनि अनुकुन्नामु बट इक्कड ओकसारि लिस्ट आफ् कार्स चूडंडि ओक कार नि ओकक मोडल लो पेट्टुंटारले अनि अनुकोवच्चु बट इक्कड चूडंडि कंप्यूटर हेल्मेट कार फुटबॉल कार मग कार शू कार क्रिस्मस कार इला डिफरेंट डिफरेंट कार्स वाल मलचर अवी मैं शो पीसेस ऐक्चुअल वाट नीट ड्राइव चेस अड़ मन की स्क्रीन वेस चूपस्ट ऐक्चुअल 90 शोस वाल डिस्प्ले करोना वाल थ्री इयर्स नीचे शोस इवी मोल नेकलेस रोड पीपल्स प्लाजा वाल कार शोस जरूत उठाएन ऑगस्ट 15th का ले जनवरी 26th का अला वाल प्लान उठा बट करोना टाइम नीचे थ्री इयर्स नीचे आ शोस आगेपयन నిజంగా ఈ కార్ మ్యూజియం హెడ్ అయిన సుధాకర్ గారిని మెచ్చుకోవాల్సిందే అండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లెక్కిన దానికి కూడా మనం బాగా గర్వపడాలి చిన్నప్పటి నుంచి మక్కుతో ఇలాంటి టైప్స్ ఆఫ్ కార్స్ ని ఆయన మలుస్తూ వచ్చారంట అండ్ ఇప్పుడు కొత్తగా వాకింగ్ ఎనిమల్స్ మీద ప్రోటోటైప్స్ అనేది చేస్తూ ఉన్నారని చెప్పారన్నమాట అండ్ నిజంగా ఇలాంటి ఒక మ్యూజియం ని మనం హైదరాబాద్ లో పెట్టుకొని కూడా ఇంతవరకు చూడలేని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి అండ్ వి హావ్ టు అప్రిషియేట్ హిమ్ ఎందుకంటే ఆయన అలాంటి కార్స్ ని మలిచి అవి జస్ట్ షో కాకుండా వాటిని రన్ చేసి చూపిస్తున్నారు అంటే మనకి అక్కడ నార్మల్ గా 90 షోస్ లో తీసిన ఒక వీడియోస్ అన్ని ప్లే చేస్తున్నారు అన్నమాట అని ఇప్పటికి కూడా రన్ అవుతున్నాయి అండ్ ఇంకొకటి మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కింది ఏంటంటే మినియేచర్ సైకిల్ అండి ఒక ట్రై సైకిల్ ఒక లాంగెస్ట్ సైకిల్ ఒక మినియేచర్ సైకిల్ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాయంట అవి రెండు కూడా మీకు చూపిస్తాను వీడియో నిజంగా ఆ సైకిల్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంది అండ్ దాని మీద అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడండి అంటే అక్కడ మనకి మేనేజ్మెంట్ అన్నమాట ఆయన ఒక 30 కిలోమీటర్స్ దాకా దాన్ని ఆ సైకిల్ మీద ఎక్కి నడిపాడంట అండ్ ఆల్మోస్ట్ ఆ సైకిల్ కూడా 110 కేజీస్ మోస్తుందంట అంత చిన్న సైకిల్ అంత బరువైన వ్యక్తిని మోస్తూ అండ్ 30 కిలోమీటర్స్ వరకు దాన్ని డ్రైవ్ చేశాడంటే మీరు నమ్మరు ఆ సైకిల్ మోడల్ చూస్తే మీరు అబ్బా నిజంగా గ్రేట్ అంటారు అండ్ ట్రై సైకిల్ కూడా ఒకటి నార్మల్ గా మనకి స్టార్టింగ్ లోనే పెట్టాడనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ దాన్ని కూడా నడిపి చూపించారు బట్ ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఈ షోస్ ఏం లేక అన్ని అలా మ్యూజియం లో ఉండిపోయాయి అండ్ స్టార్టింగ్ లోనే ఇలాంటి పెద్ద బైక్ ఒకటి ఉంటుందండి దాని మీద మనం ఎక్కే ఫోటోస్ కూడా దిగొచ్చు అన్నమాట అండ్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి సో మ్యూజియం అంతా ఎలా ఉందో ఒకసారి చూపించేస్తాను అండ్ మీకు టికెట్ రేట్స్ కూడా స్టార్టింగ్ లోనే చూపించేస్తాను అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తానండి అండ్ మీకు స్టార్టింగ్ లో లాంటి పెద్ద కార్ అయితే పెట్టేశాడు ఇది యాక్చువల్ గా అలో అయితే లేదు ఒకవేళ ఉండింటే నిజంగా బాగుండేది అండ్ ఇలాంటి కార్ టైర్లతో ఇలాంటి చిన్న చిన్నవి కూడా అలా బాగా అరేంజ్ చేశాడు అనమాట లైక్ పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఇది వచ్చేసి కార్ ఉయ్యాలలాగనమాట హ్యాపీగా మనం దాని కూర్చొని ఊగొచ్చు ఇలాంటివి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి నిజంగా ఆశ్చర్యపోతారు మీరు కూడా మీరు చూస్తున్నది వరల్డ్ వార్ 2 కలెక్షన్ అన్నమాట సో అక్కడ యూస్ చేసిన కార్లు కానీ జీప్స్ కానీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అక్కడ అయితే డిస్ప్లే అయితే పెట్టున్నారు అండ్ మీకు ఇక్కడ అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తానండి యాక్చువల్ గా వీడియోలో ఎంత అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను
सो మీకు ఇక్కడ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ మోడల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బ్యాక్ కార్ అంట, దీనికి 3 వీల్స్ ఉంటాయి. ఎంత స్పీడ్ ఉంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎన్ని రోజులు పట్టింది మ్యానుఫ్యాక్చరింగ్ కి, అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. సో ఒకసారి చూసేద్దాం రండి. సో ఇప్పటివరకు మీరు చూసిన ప్రతి కార్ మోడల్ అన్నీ నడిపేటివి అన్నమాట. జస్ట్ షో పీసెస్ అయితే కాదనమాట. మీరు చూసిన ప్రతి వస్తువుని కూడా వాళ్ళు నడిపి చూపించినవే. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే స్క్రాప్ అన్నమాట. స్క్రాప్తో మిగిలినవన్నీ ఇలాంటి బర్గ్స్ లాగా రెడీ చేసి అక్కడ డెకరేషన్ పర్పస్ లాగా పెట్టారండి. ఈ కార్లు చూస్తే మీకు ఏం గుర్తొస్తుందండి, మనకి టైటానిక్ మూవీలో కొన్ని కార్లు అయితే ఇలానే ఉంటాయి కదా. నిజంగా అక్కడెక్కడో మనం మూవీస్లో చూసాము, బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కార్లోనే హోమ్ లాగా అనమాట. పైన వచ్చేసి బెడ్ ఉంటుంది, కింద కిచెన్ ఉంటుంది, అన్ని విధాలుగా పనికొచ్చేలాగా అనమాట. మోడల్ అయితే చాలా అంటే చాలా బాగనిపించింది. సో మనకి కార్లోనే చాలామంది మనకి మూవీస్లో చూస్తుంటాం ఇలా కార్లోనే అన్నీ సెట్ చేసుకోవడము, బట్ ఇలాంటి కార్ మనకి డైరెక్ట్గా చూసే అవకాశం కూడా ఉందన్నమాట ఈ మ్యూజియంలో. సో కింద కిచెన్ వచ్చేసి పైన బెడ్ అలా వచ్చేస్తుందన్నమాట, చాలా బాగుంది.
కొన్ని కార్ని అయితే కొన్ని అకేషన్స్ బట్టి కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారంట. ఇది వచ్చేసి ఎయిడ్స్ డేకి సంబంధించినట్టుగా ఈ కార్ని అయితే రిలీజ్ చేశారంట. అండ్ కరోనా టైం కదండి, ఇప్పుడు కరోనా కార్ కూడా వచ్చిందనమాట. ఇదొచ్చేసి ఒక మంచి పల్లకి టైప్ కార్ లాగా ఉంది, బాగా ప్యాక్ చేసి పెట్టున్నారు. మరి కొత్తగా ఏమైనా రిలీజ్ చేస్తారేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుట్బాల్ కార్ అండి. సో లోపల మనిషి కూర్చొని నడుపుతాడనమాట. మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా ఫుట్బాల్ని రోడ్డు మీద రన్ చేయడం అనమాట, నిజంగా భలే అనిపించింది. ఇవన్నీ కూడా ఫస్ట్ మేము చూసి జస్ట్ షోకి పెట్టారేమో అనుకున్నాం, బట్ అవన్నీ నడిపి చూపించేసరికి నిజంగా వండర్ అనిపించింది. ఇది వచ్చేసి గోల్ఫ్ బాల్ అనమాట, అన్ని బాల్స్ యూజ్ చేసేసాడండి. ఇది వచ్చేసి టెన్నిస్ బాల్, బాస్కెట్ బాల్, ఫుట్బాల్, ఏ బాల్ని వదలలేదనమాట. అన్ని రకాల బాల్ కార్డ్స్ అయితే ఉన్నాయి, నిజంగా సూపర్ అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. నెక్స్ట్ ఇది వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్కి కైట్స్ యూజ్ చేస్తాం కదండి, సో ఫెస్టివల్కి ఇలా కైట్స్ కార్ రిలీజ్ చేస్తారంట. ఇది క్రికెట్ బాల్ కారు, ఆ పక్కన వచ్చేసి షటిల్ కాక్ కారు అండ్ డైనింగ్ టేబుల్ కారు, ఇలా ఎన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూద్దాం రండి.
ఇదొచ్చేసి జ్యువెలరీ కార్ అంట, మీరు నమ్మరు, దీంట్లో మాకు కూడా అర్థం కాలేదు అని చెప్పేంత వరకు మన ఆడవాళ్ళకి సంబంధించిన మొత్తం జ్యువెలరీ అందులోనే ఉందన్నమాట. ముందు ఒక మంచి పల్లకిలో పెళ్ళికూతురు లాంటి ఒక బొమ్మ పెట్టేసి దాని వెనుక గాజులు, వడ్డానము, నెక్లెస్, రింగులు అంతా అన్ని జ్యువెలరీకి సంబంధించినవన్నీ పెట్టేశారనమాట కార్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లడ్డు కార్ అనమాట. అంటే కొన్ని అకేషన్స్కి సంబంధించినవి, సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు, క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ట్రీ కార్ అని, సంక్రాంతి అప్పుడు కైట్స్ కార్ అని, వినాయక చవితి రోజు లడ్డు కార్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్. అండ్ ఇది వచ్చేసి వరల్డ్స్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ అనమాట. దీనికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో అయితే ఎక్కారనమాట. సో ఇది వచ్చేసి డబుల్ డెక్కర్ స్మాలెస్ట్ వన్ అనమాట. ఫొటోస్ దిగడానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు? అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా మనకి సైకిల్స్ లో డిఫరెంట్ మోడల్స్ అనమాట. అంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపించేస్తానండి, ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి. అండ్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాండి. అండ్ వీడియో నచ్చితే మాత్రము అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేస్తున్నాండి. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఇలాంటివి షేర్ చేస్తున్నాండి. వాళ్ళు కూడా మనకి ఏదైనా వీకెండ్లో ఎక్కడికి వెళ్ళాలా అనే ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి మంచి మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ నాకు కూడా ఇలాంటివన్నీ ఇష్టం కాబట్టి కంపల్సరీగా నేను కూడా బ్లాగ్స్ లాగా తీసి పెడుతూ ఉంటాను. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి.